అమరావతిలో సాలిడ్ లిక్విడ్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ ఎస్ఎల్ఆర్ఎం వర్క్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు ఎస్ఎల్ఆర్ఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అధికారులు భీమవరం పిఠాపురం గొల్లప్రోరులో ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు చెత్త నుంచి వివిధ ఉత్పత్తులకు ముడి సరుకు తయారు చేయొచ్చని అధికారులు తెలిపారు డ్రైనేజ్ టు డైమండ్ అనే తో ఎస్ఎల్ఆర్ఆర్ఎం ప్రాజెక్టు రూపొందించామని ఎస్ఎల్ఆర్ఎం రిసోర్సెస్ ప్రతినిధి శ్రీనివాసన్ పేర్కొన్నారు ఇక ఈ షాప్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పంచభూతాల్లో నీరు ఉంది కానీ ఆ నీటిని మనం పూజలకే ఉపయోగిస్తాం తప్ప నీటిని శుభ్రంగా ఉంచాం ఒక పన్నెండు గంటల్లో చెత్తని కలెక్ట్ చేయగలిగితే చెత్తే సంపద అవుతుంది పనికిరాని చెత్త వేరే అవసరాలకు సంపదగా మారుతుంది ఇక శ్రీనివాసన్ గత రెండు దశాబ్దాలుగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు మీద పనిచేస్తున్నారు ఇక పిఠాపురంలో తొలిసారిగా ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టు చేపట్టనున్నా ప్రజలు ఎస్ఎల్ఆర్ఎం ప్రాజెక్టులో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు మా డబ్బులు రాలేదు ఐ సార్ వీ హ్యావ్ టేకెన్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఏం చెప్పానంటే మేము మాట్లాడతాం మాకు సమయం ఇప్పుడు అడిగింది ఏంటంటే రీఎంబర్స్మెంట్ పెట్టారు అంటే ముందు మీరు ఖర్చు పెట్టేయండి మేము తర్వాత ఇస్తాను అసలే డబ్బులు లేవు నేను మాట్లాడితే వాళ్ళు అడిగింది ఏంటంటే కనీసం ఈ ప్రాజెక్ట్ అయిపోద్ది అంటే రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు పద్దెనిమిది కంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఆచరణలోకి వచ్చింది బై ట్వంటీ వాళ్ళు టూ ఇయర్స్కి ఎంత మొత్తం అవ్వాల్సిన ప్రాజెక్ట్ కానీ అవ్వలే ఇప్పుడు మళ్ళీ కరోనా వల్ల ఇంకోటి పక్కన పెట్టి తర్వాత కూడా డబ్బులు వచ్చినా కానీ వాళ్ళు చేయకపోయిన ఇప్పుడు అడిగింది ఏంటంటే ఈ డిసెంబర్ దాకా పొడిగించాను ఈ డిసెంబర్ లోపు నేను అడిగింది అంటే ఇది ఇది కంటిన్యూ అవ్వాలి ఫండింగ్ అంటే ఏం చేయాలి మేము డబ్బు కొంత పెట్టాము కూరుకుపోయాం దీంట్లో మాకు డబ్బు మాకు రావాలి మీరు ఏం ఎలా చేస్తారు అడిగితే నేను చెప్పిన వాళ్ళు ఏంటి మేము చేయగలం అంటే మాకు కనీసం టూ హండ్రెడ్ పర్ మంత్ మనక మీరు ఈ ప్రాజెక్ట్ మీద పెడితే రోడ్ల మీద పెడితే దీన్ని ఒక త్రీ మంత్స్ తర్వాత మేము విల్ సీ మేక్ షూర్ దట్ రీఎంబర్స్మెంట్ నుంచి తిరిగి మేము తిరిగి లోన్ ఇచ్చే పద్ధతికి వస్తాం సో ఇలాంటి ఛాలెంజెస్ ప్రతి చోట ఉన్నాయి మీరు ఏ పథకం తీసుకున్నా ఈ పథకంలో ఒక ఛాలెంజెస్ ఉన్నాయి ఈ దెట్ షుడ్ బి ఏ ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఫర్ ఎనీ వన్ హూ డస్ దిస్ హూ లైక్ టు ఫార్వర్డ్ అండ్ వీ హ్యావ్ టు గివ్ సమ్ కైండ్ ఆఫ్ వెల్త్ క్రియేషన్ హ్యాస్ టు హ్యాపెన్ ఫ్రమ్ గాబేజ్ I think that should be a great motivation for uh, a lot of uh, entrepreneurs or youngsters to come. We don't need great knowledge for the We don't need great technical aspects to it. It's just mere commitment and someone who is committed to collect uh, garbage uh, for every 12 hours and who could monitor it. And uh, we are a part of it. And it's a challenging thing. And as I, as you said, there's you have so many doubts in your, uh, in your question. But I said. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాలన పరమైన అంశాలపై రోజు రోజుకు పట్టు సాధిస్తున్నారు అయితే తన మార్కు పాలన కొనసాగిస్తూనే ప్రజాదరణ పొందుతున్నారు పవన్ కళ్యాణ్ కాగా తాజాగా ఒక కొత్త ట్రెండ్ను పవర్ సెట్ చేయగా సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు ఇక తనను కలిసేందుకు వచ్చే అతిథులు ఎవరైనా దండలు పూలబోకీలు కాకుండా పేదల కడుపు నింపే విధంగా తీసుకుని రావాలని కోరారు ఇలా తమ అధినేత ఆదేశించారో లేదో జనసేన ఎంపీలు పాటించి అభినందనలు పొందారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాంబర్ వద్దకు వెళ్లిన జనసేన ఎంపీలు ముందుగా పవన్ ను కలిశారు ఈ సందర్భంగా పార్లమెంటు సమావేశాల అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు చివరిగా ఎంపీలు వెనుదిరుగుతున్న సమయంలో వారు చేసిన పనికి పవన్ ఆనందంతో వారిని ప్రత్యేకంగా అభినందించారు ఒక బుట్టలో టమాటా పచ్చిమిరపకాయలు క్యారెట్ బీట్రూట్ ఇతర కూరగాయలు పవన్కు అందజేశారు ఇలా తనకు కూరగాయల కానుకగా ఇవ్వడంపై పవన్ స్పందిస్తూ తనను కలిసేందుకు వచ్చేవారు కళ్లకు ఇంపుగా కనిపించేవి కనులకు నిండుగా కనబడేవి తీసుకొని రావద్దని పది మంది కడుపు నింపేవి పేదలకు ఉపయోగపడేవి తీసుకొస్తే బాగుంటుందని స్పష్టం చేశారు